రుచిలో పోటీ లేనిది, ఆయుర్వేదంగా సాటి లేనిది, సౌందర్య సాధనంగానూ తిరుగులేనిది. కానీ పెరిగిపోయిన వినియోగం తేనె చిక్కదనాన్ని చిక్కేలా చేసింది. లాభాపేక్షతో రసాయనాలు కలిపి హనీని హానికరంగా మార్చేస్తున్నాయి మార్కెట్ శక్తులు. వినియోగదారులకు స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న మంచి మకరందాన్ని అందించేందుకు తనను తేనెటీగల పెంపకం వైపుకు మళ్లేలా చేసిందంటారు జోకూడు అనిష. విదేశాల్లో మంచి ఉద్యోగం చేసినా రాని సంతృప్తి తాను పెంచి అందిస్తున్న తేనెలో ఉందంటున్నారు ఆమె. ప్రస్తుతం మార్కెట్లో తేనెకు అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఇదే అదనుగా కొంతమంది కేటుగాళ్లు కల్తీని సృష్టిస్తున్నారు. ఏది కల్తీదో, ఏది స్వచ్ఛమైందో గుర్తించడం కష్టంగా మారింది. వినియోగదారులకు స్వచ్ఛమైన తేనెను అందించాలనుకున్నారు అనూష. అందుకోసం తేనెటీగల పెంపకంలో మెళకువలు నేర్చుకుని కల్తీ లేని మకరందాన్ని అందిస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇప్పుడు ప్యూర్ హనీకి ఉన్న డిమాండ్ చాలా ఉందండి. ఎందుకంటే ఆ పాండమిక్ తర్వాత అందరికీ హెల్త్ అనేది ఇంపార్టెంట్ అనేది ఒకటి అర్థమైంది. బయట మార్కెట్లో దొరికేది ఏది కూడా ప్యూర్ కాదో అవునో అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రతి కన్స్యూమర్ కూడా. అంటే హెల్త్ పరంగా హనీ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకుంటున్నారు. సో అలాంటి హనీ అనేది మొత్తం అడల్ట్రేట్ అయిపోయింది. సో అందుకని ఇలాంటి మనం ఇలా బీ కీపింగ్ చేసి కనుక మనం హనీ అనేది కన్జ్యూమర్కి అందివ్వగలిగితే, ప్యూర్ హనీ అనేది ఇవ్వగలిగితే చాలా మంచిది. సో ప్రస్తుతానికి ఇప్పుడు మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నది ప్రోడక్ట్ అయితే హనీ ఒకటండి. జోకూరి అనూష ఆస్ట్రేలియాలో MBA పూర్తి చేశారు. ఆ తర్వాత భర్త సుమన్తో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడ కొన్నాళ్ల పాటు ఐటీలో ఉద్యోగం చేసి ఇండియాకు తిరిగొచ్చారు. ఇక్కడే ఉండి వ్యవసాయం చేయాలనుకున్నారు. అందులోనూ డిఫరెంట్ గా ఉండేలా తేనెటీగల పెంపక రంగాన్ని ఎంచుకున్నారు. నేను మా హస్బెండ్ ఇద్దరము యుఎస్ వెళ్ళాము. యుఎస్ లో కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐటీలోనే వర్క్ చేశాము. అండ్ దెన్ మేము బ్యాక్ వచ్చేసాము. ఇండియా వచ్చేసాక ఈ బీ కీపింగ్ అనేది స్టార్ట్ చేయాలనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ హనీ అనేది దొరకట్లేదు మార్కెట్లో, మొత్తం అడల్ట్రేటెడ్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ హనీ కోసం వెతుకుతూ ఉంటే మాకు ఇలా బాక్సెస్ పెట్టి పెంచొచ్చు, పెంచుతున్నారు కొంతమంది, ఆల్రెడీ చేస్తున్నారు అని చెప్పేసి తెలిసింది. దాని తర్వాత మేము రవీంద్ర కుమార్ సార్ దగ్గరికి వెళ్ళి బీస్ గురించి తెలుసుకున్నప్పుడు హనీ కోసం కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బీస్ ని పెంచాలి అని ఒక ప్యాషన్ అనేది ఏర్పడింది మాకు. అనూష మొదట 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి 5 పెట్టెలతో తేనెటీగల పెంపకం చేపట్టారు. కొద్ది కాలంలో మంచి లాభాలను ఆర్జించారు. అదిచ్చిన స్ఫూర్తితో యాచారం సమీపంలో 20 లక్షల రూపాయలతో 250 పెట్టెలతో పెద్ద ఎత్తున వ్యాపారం చేపట్టారు. తేనెటీగలు కొంచెం కొంచెంగా మకరందాన్ని పోగేసినట్టు కొద్ది కొద్దిగా పెట్టుబడి పెడుతూ క్రమంగా తన వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు అనూష. ఫస్ట్ నేను 5 బాక్సెస్ స్టార్ట్ చేశానండి. 5 బాక్సెస్ వచ్చేసి ఒక 2 మంత్స్ నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఆ 5 బాక్సెస్ అనేది పెట్టాను. ఒక ఆర్గానిక్ ఫామ్ లో పెట్టుకున్నాము. పెట్టుకున్న 5 బాక్సెస్ తర్వాత నేను 50 బాక్సెస్ తోటి 1 ఇయర్ మొత్తం మైగ్రేట్ చేసి చూసామన్నమాట. అంటే మనకు ఈ తెలంగాణ మొత్తంలో ఎక్కడ ఫ్లవరింగ్ సోర్స్ ఉంది, ఎలా సర్వైవ్ అవుతాయి బీస్, హనీ ప్రొడక్షన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఒక 50 బాక్సెస్ తోటి 1 ఇయర్ మొత్తం అనేది మేము ట్రావెల్ చేసాము. సో ఆ 300 బాక్సెస్ తోటి మేము ఇప్పుడు ఇక్కడ యాచారంలో ఉన్నాయి ఈ బాక్సెస్. ఒక 100 బాక్సెస్ మేము ఆల్రెడీ వికారాబాద్ షిఫ్ట్ చేసేసాము. అక్కడ ఆల్రెడీ వామ పంట స్టార్ట్ అయిపోయింది అనమాట. తేనెటీగలను పెంచాలంటే ముఖ్యంగా కావాల్సింది స్థలం. అందులోనూ పూలు ఎక్కువగా ఉండే తోటల సమీప ప్రదేశాన్ని ఎంచుకుని బీస్ ను పెంచితే మంచి లాభాలు వస్తాయంటున్నారు. ఇలాంటి ప్రదేశాలపై అవగాహన ఉంటే ఇందులో సక్సెస్ అవ్వచ్చు అంటున్నారు. అందుకోసం తాను 7 కాలం సర్వే చేసినట్లు చెబుతున్నారు. ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు చాలా వాస్ట్ ఫ్లవరింగ్ సోర్స్ అనేది ఉండాలి. సో వాస్ట్ ఫ్లవరింగ్ సోర్స్ అంటే మనకు ఒక 100 బాక్సెస్ ఉన్నాయనుకోండి, అట్లీస్ట్ ఒక 50 ఎకర్స్ దాకా మనకు బీస్ అనేవి, అదే ఫ్లవరింగ్ సోర్స్ అనేది ఉండాలి. బాక్స్ ఓపెన్ చేయాలంటే గ్లౌజ్ హ్యాట్ కంపల్సరీ, ఎందుకంటే ఇవి అటాక్ చేస్తాయి, ఫేస్ మీదనే అటాక్ చేస్తాయి కాబట్టి. సో ఇలాంటి బాక్సెస్లో పెట్టి మనం పెంచుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఫామ్లో పెట్టినప్పుడు చుట్టూ అంతా ఫ్లవరింగ్ సోర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇయర్ మొత్తం మనము మైగ్రేట్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. లైక్ ఇప్పుడు ఒక ఫామ్లో పెట్టినామంటే సన్ఫ్లవర్ ఉందనుకోండి, ఒక 45 డేస్ ఉంటుంది ఆర్ 2 మంత్స్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనం దాన్ని ఆ బాక్సెస్ని మళ్ళీ వేరే ఫ్లవరింగ్ సోర్స్ దగ్గరికి తెచ్చుకోవాలన్నమాట. తేనెటీగల మైగ్రేషన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అనూష చెబుతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాతనే వీటిని షిఫ్ట్ చేయాలని వివరిస్తున్నారు. ఉదయమైతే బీస్ చనిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అంతేకాదు తేనెటీగలు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెబుతున్నారు.
సో మనం మైగ్రేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి మనం మైగ్రేషన్ చేస్తాం. కాబట్టి ఎట్లా మైగ్రేషన్ చేయాలంటే మనం నార్మల్గా ఈ బాక్సెస్ ఉంటాయి కదా, సో ఈ బాక్సెస్ పైన వచ్చేసి మనము ఈ ఇక్కడ ఈ పైన వచ్చేసి ఇదంతా కూడా గోనె సంచితోటి మనము కవర్ చేసేసుకొని ఈ సైడ్లకు మేకులు అనేది కొట్టుకుంటే ఈ బాక్స్ అనేది కదలదు అనమాట. చుట్టూ ప్లాస్టర్ ఒకటి ఎక్స్ట్రా వేసేసుకుంటాము అండ్ కింద హోల్కి వచ్చేసరికి స్పాంజ్ అనేది స్పాంజ్ పెట్టేసి క్లోజ్ చేసేస్తాం. అది ఎప్పుడు అంటే ఈవినింగ్ 6 తర్వాతే క్లోజ్ చేసుకుంటామండి. సో ఈవినింగ్ 6 తర్వాత ఎందుకు అంటే బీస్ అనేవి అన్ని లోపలికి వచ్చేస్తాయి ఈవినింగ్ 6 తర్వాత. సో ఎప్పుడైనా మైగ్రేషన్ వచ్చేసి ఈవినింగ్ నైట్ టైం షిఫ్ట్ చేసుకోవాలి. ప్రతి బాక్స్ లో ఒక క్వీన్ ఉంటుందని, దాన్ని గుర్తించి జాగ్రత్తగా కాపాడుకోవాలి అని సుమన్ అంటున్నారు. ఒక బాక్స్ నుంచి 25 రోజులకు 2 నుంచి 3 కేజీల తేనె వస్తుందని అంటున్నారు. అంతేకాదు, ఒక బాక్స్ పై మరో బాక్స్ పెట్టి సూపర్ బాక్స్ల ద్వారా కూడా తేనె తీయొచ్చంటున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఇంకో బాక్స్ కూడా తయారు చేసుకున్నట్టు వెల్లడించారు. పైన బాక్స్ ఎప్పుడు యాడ్ చేస్తాం అంటే కింద బీస్ బాగా ఫుల్ అయిపోయి, సో దాంట్లో స్పేస్ లేనప్పుడు, తిరగడానికి కూడా స్పేస్ లేనప్పుడు ఏం చేస్తాం అంటే సూపర్ బాక్స్ సూపర్ యాడ్ చేస్తాం. సూపర్ యాడ్ చేసి దీంట్లో కూడా సేమ్ విడ్త్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది, దీంట్లో కూడా 10 ఫ్రేములు పడతాయి. సో సూపర్ యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే క్వీన్ అనేది అంటే మనం 2 రకాలు, ఒకసారి ఒకటేం క్వీన్ పైకి వస్తుంది, ఇంకోటేం క్వీన్ రాకుండా మనకి మధ్యలో ఫిల్టర్ పెడతాం, క్వీన్ ఫిల్టర్. సో ఎక్స్క్లూడర్ పెడితే ఏమవుతుంది అంటే అది క్వీన్ పైకి రాదు, సో కింద వరకు గుడ్లు పెడుతుంది. పైన ఉన్న అన్ని ఫ్రేముల్లో హనీ బాగుంటుంది మనకు, సో పైనుంచి హనీ తీస్తాం జనరల్గా. సో ఇటువంటిప్పుడు ఏంటంటే మనకు టూల్స్ కంపల్సరీ అవసరం ఉంటుందండి. టూల్ మేజర్ ఎందుకు అవసరం అంటే దీని గురించే, స్టిక్ చేసుకున్నప్పుడు అవి అంత ఈజీగా రావన్నమాట. సో దాని గురించి అని చెప్పేసి మనం ఇట్లా టూల్ వాడాలి. చూడండి, మొత్తం హనీ ఫిల్లింగ్ అయిపోయింది, సో సీలింగ్కి దగ్గరలో ఉంది. సో సీల్ చేస్తే మనకి ఏంటంటే హనీ ఎక్స్ట్రాక్షన్కి రెడీ అయిందని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. సహజ సిద్ధంగా ఉండేలా పొద్దుతిరుగుడు, వాము, నువ్వుల పంటల వద్ద ఉత్పత్తి చేసిన తేనెను సొంతంగా ఆన్లైన్ లో మార్కెటింగ్ చేస్తున్నట్టు అనూష తెలిపారు. సో మా మార్కెటింగ్ ఎలా ఉంది అంటే ఆల్ ఫేస్బుక్ అంటే సోషల్ మీడియాలో వచ్చేసి మార్కెటింగ్ చేస్తున్నాము. ఆన్లైన్ ఉంది, మొత్తం హైదరాబాద్లో ఫ్రీ హోమ్ డెలివరీస్ ఉన్నాయి అండ్ ఆల్ ఓవర్ తెలంగాణ ఏపీ మొత్తం కూడా మేము మా కొరియర్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నాము. సో మా వచ్చేసి ఏంటంటే హనీ వచ్చేసరికి ఎవ్రీ మంత్ యూసేజ్ అనేది ఉంటుంది, ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఫ్యామిలీలో, సో ఇద్దరు ముగ్గురు ఉంటే ఎవ్రీ మంత్ కేజీ అనేది ఈజీగా పడుతుంది అన్నమాట. ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా భావిస్తున్న తరుణంలో తేనె వినియోగం పెరిగిన దృష్ట్యా బీ ఫ్రెష్ ప్యూర్ హనీ పేరిట బ్రాండ్ సృష్టించి ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తూ మంచి ఆదాయం పొందుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కొత్తగా తీసుకుందాము, కొత్తగా ఈ బీ కీపింగ్ చేయాలనుకునే వాళ్ళకి మా సలహా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ అనేది తీసుకోవాలండి, కంప్లీట్ నాలెడ్జ్ అనేది దాని మీద ఉండాలి. దాని తర్వాత దీని మీద ఎక్స్పీరియన్స్ రావడానికి ఒక 5 బాక్సెస్ తోటి స్టార్ట్ చేసుకోండి, 5 or 10 బాక్సెస్ తోటి స్టార్ట్ చేసుకోండి. చేసుకున్నాక మీరు నెక్స్ట్ అంటే మీకు ఓకే ఎక్స్పీరియన్స్ వచ్చింది, మీకు ఫ్లవరింగ్ సోర్స్ ఎక్కడెక్కడ ఉందో తెలుసు, ఆ డేటా మొత్తం ఉంది అనుకున్నప్పుడు మీరు ఎక్కువ బాక్సెస్లోకి వెళ్ళొచ్చు అనమాట. చాలా వరకు ఇది అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి, ట్రైబల్స్లో ఉండే పీపుల్ అంటే వాళ్ళు చెట్ల మీద ఉండే ఆ బీస్ని చంపేసి హనీ తీసి అది అన్హెల్తీ ప్రాసెస్ అనమాట అదంతా కూడా. సో అలాంటి వాళ్ళు కనుక ఇలాంటి బాక్సెస్ పెట్టి పెంచుకోగలిగితే వాళ్ళకి మంచిగా ఒక లైవ్లీహుడ్ అనేది ఉంటుంది, ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది. రసాయనాలు లేని, కల్తీ కాని, స్వచ్ఛమైన తేనెను వినియోగదారులకు అందించేందుకే తాము ఈ రంగంలోకి వచ్చినట్టు అనూష దంపతులు చెబుతున్నారు. హనీ బీస్ తో కేవలం తేనెను మాత్రమే కాకుండా వాటి నుంచి లిప్స్టిక్, సబ్బులు, గమ్, మైదా వంటి ప్రొడక్ట్స్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు అనూష వెల్లడించారు.